హాయ్ హలో నా వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. అందరూ నా అందరూ బాగానే ఉన్నారు అనుకుంటున్నాను. సరే ఈ వీడియోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు వీడియో అయితే నేను మోకోని ఎలైట్ మోకోగా ఎలా మార్చుకోవాలో చెప్పేస్తాను, లేదా ఆ బైక్ అని మోకోగా ఎలా మార్చుకోవాలో చెప్పేస్తాను. కాబట్టి ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే చేసే విధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని నా బెల్ ఐకాన్ ఆన్ పెట్టేసుకుని, ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఎన్నో ఎన్నో ఇస్తూ ఉంటాను. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకే భయపడుతుంది. ఒకవేళ మీరు ఫ్రీ ఫైర్ ప్లేయర్ అయితే కానీ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఎన్నో అప్డేట్స్ మరియు ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చాలా తొందరగానే వస్తూనే ఉంటాయి మన ఛానల్లో అయితే. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నడుచుకున్నా. సరే చెప్పాను కదా ముందే నేను మీ దగ్గర ఉన్న మోకోని, ఒకవేళ మీ దగ్గర మోకో కూడా లేకపోతే ఈరోజు లాగిన్ చేసేటైతే మీకు మోకో ఇస్తారనమాట. చూడండి ఇక్కడ లాగిన్ రివార్డ్స్లో అయితే నాలుగు క్లెయిమ్ చేస్తాను. మీకు ఒకవేళ మీద మోకో లేకపోతే మీరు మోకో తీసుకోవచ్చు అనమాట. లెవెల్ 1 మోకో అయితే వచ్చేస్తుంది. దాన్ని అప్గ్రేడ్ చేసుకుంటే పోతే మీకు లెవెల్ 6 వరకు అవుతుంది. లెవెల్ 7 కాదు, లెవెల్ 6 వరకే. ఇలా మీరైతే మోకోని అప్గ్రేడ్ చేసుకోవచ్చు కూడా మీరు ఫ్రాగ్రెన్స్ని ఉపయోగిస్తూ. సరే ఇప్పుడు నేను మోకోని ఎలా అప్గ్రేడ్ చేసుకోవాలి చెప్పేస్తాను. క్యాట్ దేగో వెళ్ళిపోయినా మనం అవేకన్ కింద అవేకనం కనిపిస్తుంది కదా, ఆ అవేకన్ అనేది నొక్కండి. ఆ అవేకన్ నొక్కిన తర్వాత మనకైతే ఇంటర్ఫేస్ అయితే ఇలా అయితే ఓపెన్ అవుతుంది. మీకు ముఖ్యంగా మోకో నుంచి ఎలైట్ మోకోగా అప్గ్రేడ్ చేసుకోవాలనుకుంటే మీకు ముఖ్యంగా కావాల్సిన ఈ స్టోన్స్ అనమాట. ఈ స్టోన్స్ ఉంటే మీరు అప్గ్రేడ్ చేసుకోగలుగుతారు. మోకో స్టోన్స్ అంటారు వీటిని అయితే. ఈ స్టోన్స్ని ఉపయోగిస్తూ మీరైతే ఈజీగా అప్గ్రేడ్ చేసుకోవచ్చు. లేదా ఎంబలప్ కూడా అంటారు. మామూలుగా మనమైతే స్టోన్స్ అనే అంట. కాబట్టి మీకైతే ఇక్కడైతే వస్తుంది, ఇట్టయితే వస్తుంది అనమాట. ఇలా కొన్ని క్లోజ్డ్లోనే ఉంటాయి. ఈ స్టోన్స్ని ఉపయోగిస్తూ మీరు కింద ఉన్న మీటర్ ఉంది కదా, దాన్ని అయితే ఫుల్ చేసినట్టయితే మీకు మోకోని ఎలైట్ మోకోగా అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఈరోజు నేనైతే ఒక ట్రిక్ అయితే, ఈరోజు మనైతే 15 అయితే ఫ్రీగా ఇస్తున్నారనమాట. 15 స్టోన్స్ అయితే ఇలాంటి ఎంబలప్స్ కానీ ఫ్రీగా ఇస్తున్నారనమాట. కానీ మోకో ఇంటర్ఫేస్కి వచ్చేయండి నేను వచ్చినట్టుగా. మరి ఇక్కడ పైన దాన్ని ప్రెస్ చేయండి. చూడండి ఇక్కడ మనకి ఎంబలప్స్, మోకో ఎంబలప్స్ అయితే మనకి ఇక్కడ 15 అయితే ఫ్రీగా ఇస్తున్నాడు. కానీ యూజ్ నేను తీసేసుకున్నాను, ఆల్రెడీ క్లెయిమ్ చేసుకున్నాను. కాబట్టి మీరు క్లెయిమ్ చేసుకోండి. ఒకవేళ గేమ్ టోకన్స్, ఈ టోకన్స్ ఉన్నాయి కదా మనకి మోకో టోకన్స్, అంటే గేమ్ ఈవెంట్ టోకన్స్ ఉన్నాయో మీకు ఎలా అప్గ్రేడ్ చేసుకో, అంటే ఎలా తీసుకోవాలో తెలియకపోతే నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ఇచ్చేస్తాను. దానైతే ఒక మీరైతే ఓ దాన్ని క్లిక్ చేస్తే మీకు అర్థమైపోతుంది అనమాట ఎలా తీసుకోవాలి ఈ టోకన్స్. నేను దాంట్లో అయితే ఫుల్ ఎక్స్ప్లెనేషన్ చేశానన్నమాట. సరే ఇప్పుడైతే మనము క్యాటర్లకి అయితే వెళ్ళిపోదాం. మళ్ళీ అవైకన్ చేద్దాం. ఆ మీరు ఆ ఎంబలప్స్ ఉపయోగిస్తూ మీరు ఇక్కడైతే అప్గ్రేడ్ చేసుకుంటూ రావచ్చు. అలా మీటర్ చూడండి, ఇక మీకు లాస్ట్ వరకు వచ్చినట్టయితే మీకు ఈ అన్ని అయిపోయిందంటే మీకు ఎలైట్ మోకో వచ్చేస్తుంది. మరియు ఇక్కడ ఏమైనా మిషన్స్ కానీ కంప్లీట్ చేసినట్టయితే మీకు అయితే మోకో స్టోన్స్ కూడా వచ్చేస్తాయి, అంటే ఎక్స్ట్రా మోకో స్టోన్స్. ఒకవేళ ఈ మిషన్స్ నచ్చలేదు అనుకుంటే ఇక్కడ రిఫ్రెష్ నుంచి చూడండి, రిఫ్రెష్ పైన నొక్కితే కన్ఫామ్ నొక్కేస్తే రిఫ్రెష్ అయిపోతాయి. దానికి అయితే కాయిన్స్ అయితే వేస్ట్ అవుతాయి అనమాట. ఒకవేళ ఆ మిషన్స్ కష్టంగా ఉన్నాయనుకుంటే చాలా సేపు అవుతాయి అనుకుంటే. సో ఇప్పుడు నేను మోకోకి అవేకన్ మోకోకి నా స్కిల్ డిఫరెన్స్ చెప్పేస్తాను. మోకో స్కిల్ అనేది తెలిసిందే, మనం ఎనిమిది కొట్టిన వెంటనే మనకైతే కొన్ని క్షణాల పాటు అది లెవెల్ మ్యాక్స్ ఉన్నట్టయితే మన 6.5 సెకండ్స్ పాటు అయితే మనని, అంటే మోకో లొకేషన్ మనకు తెలుపుతుంది ఒక యారో మార్క్ ద్వారా మనమైతే మోకోని ఎక్విప్ చేసుకున్నట్టయితే. ఒకవేళ ఎలైట్ మోకోని మనం ఎక్విప్ చేసుకున్నట్టయితే, ఇది లెవెల్ 1 కాబట్టి దీన్ని చూడబోకండి, నేను చూపిస్తాను. చూడండి ఇక్కడ లెవెల్ 6 అంటే లెవెల్ మ్యాక్స్లో అయితే మనకి 6.5 సెకండ్స్ చూపిస్తుంది. ఎప్పుడంటే ఎనిమిది మూవ్ అవుతున్నప్పుడు మాత్రం, అంటే మనం కొట్టిన వెంటనే ఎనిమిది కానీ మూవ్ అయ్యాడు అనుకోండి, వాడి లొకేషన్ మనకి 6.5 సెకండ్స్ చూపిస్తుంది. కాబట్టి నేను అడిగితే ఎలైట్ మోకో స్కిల్లే అంత ఓపీ ఏం లేదు, మోకో స్కిల్లే బాగుంది. కాబట్టి మీరు అవైకన్ చేసుకున్నా చేసుకోకపోయినా ఒకటే. కాబట్టి అవైకన్ చేసుకుంటే మీకు ఒక కలెక్షన్లో ఒక క్యారెక్టర్ అయితే యాడెడ్ అవుతుంది అంతే అని చెప్తానే అయితే. కాబట్టి ఇదే ఇంకా తక్కువ స్కిల్ కనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే మీరు ఎనిమిది కొట్టిన తర్వాత అతను మూవ్ అయితేనే అతను లొకేషన్ చూపిస్తుంది. ఒకవేళ మూవ్ కాకపోతే చూపిది అనమాట. అది కూడా టైం డ్యూరేషన్ ఏం ఎక్స్ట్రా ఏమి ఇవ్వలేదు. ఇక్కడ 6.5 సెకండ్సే ఇచ్చాడు. మనకి నెక్స్ట్ అప్డేట్లో అయితే మోకో స్కిల్ కూడా ఇంక్రీజ్ చేస్తారు. అది 7.5 సెకండ్స్కి అయితే ఇంక్రీజ్ చేయబోతున్నమాట మోకో స్కిల్ అనేది. అంటే సెకండ్స్ ఉన్నాయి కదా ఇక్కడ, నాకైతే ఇక్కడ మ్యాక్స్ లెవెల్లో అయితే 6.5 సెకండ్స్ చూపిస్తానని చెప్తుంది ఇక్కడ. ఇంకా నెక్స్ట్ ఓబీ 30లో అయితే మనకి 7 సెకండ్స్ 7.5 సెకండ్స్ చూపిస్తుందని నాకైతే గుర్తున్నట్టు. అప్గ్రేడ్ చేసే ఖచ్చితంగా మనకి 7 సెకండ్స్ 7.5 సెకండ్స్ అనేది ఖచ్చితంగా క్లారిటీ లేదు. క్లారిటీ చేసుకొని వేరే వీడియో చేస్తానమాట. కాబట్టి అడ్వాన్స్ సర్వర్లో చూపించిన ప్రకారం అయితే అలా అయితే జరుగుతుంది. కానీ అడ్వాన్స్ సర్వర్లో వచ్చిందంటే మనకి ఖచ్చితంగా ఓబీ 30లో అయితే మనకైతే మోకో స్కిల్ ఇంక్రీజ్ చేయబోతున్నాను. కాబట్టి తీసేసుకున్నాను అవైకన్ మోకో కూడా తీసేసుకుని, ఎందుకంటే స్టోన్స్ ఏం పెద్ద కష్టమేం కాదు, ఆ మిషన్స్ కంప్లీట్ చేస్తే సరిపోతుంది. ఒకవేళ నాకు వద్దానా అనుకుంటే వదిలేస్తాయినా, అంతే అని వీడియో.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే కొట్టేసేయండి, ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ పెట్టుకోండి అన్న. సిందు నెక్స్ట్ వీడియో, బై బాయ్.